హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము ఇంకొన్ని మ్యాథ్స్ ప్రాక్టీస్ బేసిస్ అయితే చూద్దామండి ఇవి వచ్చేసి ఓల్డ్ పేపర్స్కి సంబంధించినవి ప్రతి ఒక్కరు కూడా ఓల్డ్ పేపర్స్లో మనకు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు దానికి సంబంధించి మీరు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే ప్రిపేర్ అవ్వండి చాలా వరకు ఏంటంటే మనల్ని ఆ టాపిక్స్ నుంచి అలాంటి క్వశ్చన్సే మనల్ని రిపీటెడ్గా అడుగుతూ ఉంటారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకు మ్యాథ్స్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారో ఆ టాపిక్లో దానికి సంబంధించి కంప్లీట్గా అయితే నేర్చుకోండి మీరు ఈజీగా నాన్ మ్యాథ్స్ అయినా లేకపోతే మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్నా సరే కంపల్సరీగా మీరు ట్వంటీ ఫోర్ వరకు కూడా మీరు మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు కాబట్టి ఓల్డ్ పేపర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి అటువంటి ప్రాబ్లమ్స్ ఆ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్గా అయితే ఫస్ట్ నేర్చుకోండి తర్వాత వచ్చేసి మిగతా టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకోండి సో ఈ వీడియోలో వచ్చేసి ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే చేశానండి అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నైంటీ సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం మనము నైంటీ సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి దీర్ఘ ఘనం యొక్క ఘన పరిమాణం వచ్చేసి పన్నెండు వందల తొంభై ఆరు ఘనపు మీటర్లు పొడవు వచ్చేసి ఇరవై నాలుగు మీటర్లు ఇచ్చారు వెడల్పు మరియు ఎత్తు వచ్చేసి మూడు ఇష్ట రెండు నిష్పత్తిలో ఉన్నట్లయితే దీర్ఘగణం యొక్క బెడల్పు ఎత్తు వచ్చేసి మనకు మీటర్లలో ఎంత అనేసి అడుగుతున్నారు సో మనకు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఇచ్చారండి ఎంత ఇచ్చారు పన్నెండు వందల తొంభై ఆరు అని ఇచ్చారు దాని పొడవ వచ్చేసి ఇరవై నాలుగు మీటర్లు ఇచ్చారు మనకు వెడల్పు ఎత్తులు వచ్చేసి నిష్పత్తిలలో ఇచ్చారు దాన్ని వచ్చేసి మనము మీటర్లలోకి కనుక్కోవాల్సి ఉంటుంది సో మనకు ఫస్ట్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఫార్ములా వచ్చేసి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం సో మనకు ఘనపరిమాణం ఇచ్చారు కదండి ఎంత ఇచ్చారు పన్నెండు వందల తొంభై ఆరు ఇక్కడ ఎల్ ఎంత ఇచ్చారండి ఇరవై నాలుగు నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ బి అనేది వచ్చేసి మనకు తెలియదు కదా సో బి ఎంత ఇచ్చారు వెడల్పు వెడల్పు ఎంత త్రీ సో త్రీ ఎక్స్ హైట్ ఎంత ఇచ్చారు టూ సో టూ ఎక్స్ ఈక్వల్ టు పన్నెండు వందల తొంభై ఆరు సో ఇక్కడ వచ్చేసి సిక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు పన్నెండు వందల తొంభై ఆరు బై ఇరవై నాలుగు సో మనకు వచ్చేసి దీన్ని ఇక్కడ పన్నెండుతో క్యాన్సిలేషన్ అయితే చేద్దాము ఇక్కడ వచ్చేసి పన్నెండు రెండు ఇరవై నాలుగు పన్నెండు ఒకట్లు నెక్స్ట్ పన్నెండు ఎనిమిదిలు వచ్చేసి తొంభై ఆరు నెక్స్ట్ రెండుతో క్యాన్సిల్ చేస్తే రెండు ఐదులు పది రెండు నాలుగులు ఎనిమిది సో ఎంత వచ్చిందండి సిక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ అనేసి వచ్చింది ఇక్కడ చూసారు కదండీ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము మనకు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారో పన్నెండు వందల తొంభై ఆరు అని ఇచ్చారు సో లెంత్ అయితే రాసేసుకున్నాము ట్వంటీ ఫోరు అలాగే ఇక్కడ వెడల్పు ఎంత ఇచ్చారు నిష్పత్తులలో ఇచ్చారు కాబట్టి త్రీ ఎక్స్ రాసుకున్నాను ఎత్తు వచ్చేసి టూ ఎక్స్ రాసుకున్నాను సో ఇక్కడ ఘనపరిమాణం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఇక్కడ మనము ఏం లేదండి ఊరికే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దాన్ని క్యాన్సిల్ అయితే చేసుకున్నాము సో ఎంత వచ్చింది సిక్స్ ఎక్స్ స్క్వైర్ సిక్స్ ఎక్స్ స్క్వైర్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిక్స్ తోటి సిక్స్ నైన్ దా ఫిఫ్టీ ఫోర్ సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి ఎక్స్ స్క్వైర్ అనేది నైన్ అయితే ఎక్స్ ఈక్వల్ ట్ ఎంత అవుతుంది త్రీ అవుతుంది సో మనకి ఇక్కడ వెడల్పు ఎంత ఇచ్చారు త్రీ ఎక్స్ అని ఇచ్చారు సో వెడల్పు త్రీ ఎక్స్ ఇచ్చారు సో త్రీ ఇంటూ త్రీ కాబట్టి త్రీ ఇంటూ త్రీ ఎంత నైన్ నెక్స్ట్ ఎత్తు ఎత్తు ఎంత టూ ఎక్స్ సో టూ ఇంటూ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సో మనకు వెడల్పులు మరియు ఎత్తులు ఎంత అవుతాయండి ఒకటి వచ్చేసి తొమ్మిది మీటర్లు అవుతుంది నెక్స్ట్ ఆరు మీటర్లు ఇక్కడైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఫస్ట్ వెడల్పు అడిగారు కదండి వెడల్పు ఎంత మనకు నైను కాబట్టి తొమ్మిది ఆరు అనేది కరెక్ట్ ఆన్సర్ చూశారు కదండి దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము దీర్ఘగణం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా వచ్చేసి ఎల్ ఇంటూ ఇంటూ హెచ్ మనకు దీర్ఘ పరిమాణం యొక్క వాల్యూ ఇచ్చారు కాబట్టి మనం పన్నెండు వందల తొంభై ఆరు అయితే రాసేసుకున్నాం సో ఇలా మనకు లెంత్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు వెడల్పు అలాగే హైటు మనకి ఇవన్నీ నిష్పత్తుల్లో ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని మనము ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇది ఆన్సర్ అండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము వృత్తాకార బాట వైశాల్యం ఇచ్చారు పదిహేడు వందల యాభై అని నెక్స్ట్ బాహ్య వృత్త వ్యాసార్థం అయితే థర్టీ సెంటీమీటర్స్ ఇచ్చారు అయితే వృత్తాకార బాట బెడల్పు ఎంత అనేసి ఇవ్వడం జరిగిందనమాట సో మనకు వచ్చేసి వృత్తాకార బాట వైశాల్యం ఇచ్చారు కదా సో వృత్తాకార బాట వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి పై ఆఫ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాలార్ అలాగే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాలార్ టు ఎంతండి పదహైదు వందల డెబ్బై వచ్చేసి మనకు క్యాపిటల్ ఆర్ అంటే బాహ్య వృత్త వ్యాసార్థం అండి క్యాపిటల్ ఆర్ వచ్చేసి బాహ్య వృత్త వ్యాసార్థం మనకు వచ్చేసి స్మాల్ ఆర్ అనేది తెలీదు ఫస్ట్ స్మాల్ ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుందాం పై వాల్యూ ఎంత ఇచ్చారు త్రీ పాయింట్ వన్ ఫోర్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే వాల్యూస్ రాసుకుందాము పై అంటే త్రీ పాయింట్ వన్ ఫోరు క్యాపిటల్ ఆర్ అని ఎంత అండి వృత్త వ్యాసార్థం థర్టీ కాబట్టి థర్టీ ప్లస్ ఆరు నెక్స్ట్ థర్టీ మైనస్ ఆరు ఈక్వల్టీ ఎంత ఫిఫ్టీన్ సెవెంటీ అయితే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాన్సిల్ అయితే చేసుకుందామండి నూట యాభై ఏడు పదులు వచ్చేసి పదహైదు వందల డెబ్బై అలాగే నూట యాభై ఏడు రెండులు వచ్చేసి మూడు వందల పద్నాలుగు అండి రెండు మూడు వందల పద్నాలుగు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం పాయింట్ అయితే పెట్టుకుందాము సో జీరో పాయింట్ జీరో టూ అనేది మనకు వస్తుంది కాబట్టి దీన్ని టూ బై హండ్రెడ్గా రాసుకుందాము టూ బై హండ్రెడ్ ఇది వచ్చేసి మనకు ఎలా ఉందండి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి లాగా ఉంది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే మనకు ఏంటండి ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ సో థర్టీ స్క్వైర్ మైనస్ ఆరు స్క్వేర్ ఈక్వల్ టెంత అవుతుందండి టెన్ అనేసి అవుతుంది ఇది వచ్చేసి మనకు ఇది మనకు ఇక్కడి వరకు వాల్యూ అండి టూ బై హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మనకు టూ బై హండ్రెడ్ ఉంది కదా దీని అయితే క్యాన్సిల్ చేసుకున్నాము టూ బై హండ్రెడ్ అంటే టూ ఫిఫ్టీస్ ఆర్ హండ్రెడ్ సో హండ్రెడ్ అయితే అవుతుంది సో ఇక్కడ మనకు వాల్యూ ఎంత అవుతుందండి ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి ఇదైతే ఎరేస్ చేస్తాను కాబట్టి వృత్తాకార బాట వైశాల్యం మనకు పదహైదు వందల డెబ్బై ఇచ్చారు కాబట్టి వృత్తాకార బాట వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి పై ఆఫ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ మాలార్ అలాగే క్యాపిటల్ ఆర్ మైనస్ మాలార్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సెవెంటీ అయితే రాసుకున్నాం సో మనకు క్యాపిటల్ ఆర్ అయితే ఇచ్చారండి బాహ్య వృత్తం వ్యాసార్థం ఎంత ఇచ్చారు థర్టీ సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి థర్టీ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నాను ఇక్కడ బాట వెడల్పు పై ఎంత ఇచ్చారు త్రీ పాయింట్ వన్ ఫోర్ అని ఇచ్చారు కాబట్టి త్రీ పాయింట్ వన్ ఫోర్ అయితే మనము సబ్స్టిట్యూట్ చేసుకున్నాం సో ఇలా క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఎంత వచ్చిందండి యాభై వన్ బై ఫిఫ్టీ ఆఫ్ థర్టీ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు టెన్ అనేసి వచ్చిందండి సో దీన్ని మళ్ళీ ఇంకోసారి అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకు ఫిఫ్టీ వన్ బై ఫిఫ్టీ అలాగే థర్టీ స్క్వేర్ మైనస్ ఆరు స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి టెన్ అనేది వచ్చింది సో ఇక్కడ థర్టీ స్క్వేర్ మైనస్ ఆరు స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఫిఫ్టీని మనం ఈక్వల్ టు అవతలకు పంపిస్తే ఎంత అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ థర్టీ స్క్వేర్ అంటే ఎంతండి నైన్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ ఆరు స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దీనిలో నైన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ తీసేస్తే ఎంత ఫోర్ హండ్రెడ్ అవుతుంది సో ఆర్ వాల్యూ అనేది ఎంత అవుతుందండి ట్వంటీ ఆర్ స్క్వైర్ అయ్యి ఫోర్ హండ్రెడ్ అయితే మనకు ఆర్ వాల్యూ ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది ఇక్కడ వీళ్ళు ఏమడిగారు వృత్తాకార బాట వెడల్పు వృత్తాకార బాట వెడల్పుకి ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అండి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఇక్కడ మీకు ఆర్ వాల్యూ అయితే వచ్చింది కదండి ఆర్ ఈక్వల్ టు ట్వంటీ సో మనకు ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి ట్వంటీ వచ్చింది ఇక్కడ బాట వెడల్పు కనుక్కోమన్నారు బాట వెడల్పు డబల్యూ ఈక్వల్ టు మనకు అవుతుందండి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఎంత వచ్చిందండి క్యాపిటల్ ఆర్ మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా బాహ్య వృత్తాకార వ్యాసార్థం ఎంత ఇచ్చారు థర్టీ మైనస్ స్మాల్ ఆర్ ఎంత ట్వంటీ సో ఆన్సర్ ఎంత అవుతుందండి పది సెంటీమీటర్లు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ చూసారు కదండి ఇక్కడ మనకేం లేదు వృత్తాకార బాట వైశాల్యము ఇవ్వడం జరిగిందనమాట వృత్తాకార బాట వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి మనకు పై ఆఫ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ ఈక్వల్ టు పదహైదు వందల డెబ్బై సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అలాగే పై వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని దాంట్లో మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే మనకు ఆర్ వాల్యూ అయితే వస్తుందండి సో ఈజీ ఏం లేదు సో ఆర్ ఎంత వచ్చిందండి మనకు ట్వంటీ అయితే వచ్చింది సో మనకు క్యాపిటల్ ఆర్ తెలుసు స్మాల్ ఆర్ తెలుసు సో బాట వెడల్పు కనుక్కోమన్నారు కాబట్టి బాట వెడల్పు ఎంత అవుతుందండి బాహ్య వృ ఇక్కడ బాహ్య వృత్తాకార వ్యాసార్థం మైనస్ అలాగే అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ అనమాట సో క్యాపిటల్ ఆర్ వచ్చేసి థర్టీ స్మాల్ ఆర్ వచ్చేసి ట్వంటీ అండి సో థర్టీ మైనస్ ట్వంటీ అవుతుంది టెన్ సో టెన్ సెంటీమీటర్స్ ఇది వచ్చేసి మనకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అండి ఎవరికైనా అర్థం కాకపోతే కొంచెం స్లోగా వెనక్కి పాస్ చేసుకునేది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ అయితే చూద్దామండి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంబస్ యొక్క ఒక కర్ణం పొడవు వచ్చేసి ఇరవై ఏడు సెంటీమీటర్లు ఇచ్చారు అయితే రెండవ కర్ణం పొడవు ఎంత అని అడిగి ఎంత అనేసి అడుగుతున్నారు మనకి ఇక్కడ రాంబస్ వైశాల్యం చూద్దామండి రాంబస్ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ అనమాట రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ సో ఇక్కడ మనకు రాంబస్ వైశాల్యం ఎంత ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు సో ఇలా మనము డి టూను అయితే కనుక్కుందాము హాఫ్ ఇంటూ డి వన్ ఎంత ఇచ్చారండి మనకు డీ వన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చారు సో ఇక్కడ డి టూ ఇక్కడ మనకు రాంబస్ వైశాల్యం ఎంత ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ వచ్చేసి మనకు డి టూ ఇంటూ ట్వంటీ సెవెన్ ఈక్వల్ టు ఈ టూన్ వచ్చేసి ఈక్వల్ టు అవతలకు పంపిద్దాము సో ఇక్కడ ఎంత అవుతుందండి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ టూతో మల్టీప్లికై చేస్తే ఎంత అవుతుందండి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ సో ఇక్కడ డి టూ డి టూ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ బై ట్వంటీ సెవెన్ సో ఇక్కడ మనం ట్వంటీ సెవెన్తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి వన్ ఫిఫ్టీ ఇరవై ఏడు నూట యాభైలు వచ్చి నాలుగు వేల యాభై సో మనకు డిటు వాల్యూ ఎంత వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇదే అండి ఆన్సర్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇక్కడ ఏం లేదండి మనకు రెండు వేల ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల రాంభాస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దీంట్లో ఒక కర్ణం పొడవు డి వన్ అయితే ఇచ్చారు అయితే రెండవ కర్ణం డీ టూ కనుక్కోమన్నారు సో వైశాల్యానికి ఫార్ములా ఏంటి హాఫ్ ఇంటూ డీ వన్ ఇంటూ డీ టూ ఈక్వల్ టు రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ డి వన్ ఇచ్చారు కాబట్టి ఆ వాల్యూని సబ్స్ట్రూట్ చేసుకొని ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు డి టూ అనేది వచ్చేస్తుంది డి టూ ఎంత నూట యాభై సెంటీమీటర్లు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ నైన్ క్వశ్చన్ అయితే చూద్దాం ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి వచ్చేసి పన్నెండు సెంటీమీటర్లు ఇచ్చారు దాని చుట్టుకొలతో వచ్చేసి ముప్పై రెండు సెంటీమీటర్లు ఇచ్చారు అయినా దాని వైశాల్యం ఎంత అనేసి ఇవ్వడం జరిగింది సో మనకు సమద్వివాహ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం అంటే మనకి రెండు భుజాలు ఈక్వల్గా ఉంటాయండి సో ఇక్కడ భూమి ఎంత ఇచ్చారు ట్వెల్వ్ ఇచ్చారు ఇక్కడ ఈ రెండు భుజాలు మనకు సమానంగా ఉంటాయి కాకపోతే ఇక్కడ చుట్టుకొలత ఎంత ఇచ్చారండి థర్టీ టూ ఇచ్చారు ఈ థర్టీ టూలో నుంచి మనకు చుట్టుకొలత ఎంత ఇచ్చారు థర్టీ టూ ఇచ్చారు భూమి ఎంత దాంట్లో ట్వెల్వ్ భూమిని తీసేస్తే మనకు భుజం అనేది వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకు ట్వంటీ ఇక్కడ చుట్టుకొలత ఎంత వచ్చిందండి మిగిలింది ట్వంటీ కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒక టెన్ ఒక భుజం పది ఉంటే ఇంకొక భుజం కూడా పది ఉంటుంది అర్థమైంది కదండి ఇక్కడ సమద్విభావ త్రిభుజంలో మనకు ఈ రెండు భుజాలు ఈక్వల్గా ఉంటాయి ఇక్కడ భూమి అనేది ఎంత ఇచ్చారు ట్వెల్వ్ అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకు చుట్టు కొలత ఎంత ఇచ్చారో ముప్పై రెండు ఇచ్చారు కాబట్టి ముప్పై రెండులో నుంచి భూమిని తీసేస్తే మనకు ఎంత అవుతుంది భూమి పన్నెండు వాల్యూని తీసేస్తే ఇరవై అవుతుంది సో మిగిలిన చుట్టుకొలత ఎంత ఇరవై ఇక్కడ మనకి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయిన్నాం కాబట్టి ఒక భుజం పది ఇంకొక భుజం పది వేసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లో మనకు ఏం కనుక్కోమన్నారు వైశాల్యం కనుక్కోమన్నారు సమద్వివాహ త్రిభుజం యొక్క వైశాల్యం అయితే చూద్దాం ఇక్కడైతే మీకు అర్థమైంది కదా సో సమద్వివాహ త్రిభుజంలో మనకు భూమి పన్నెండు అయితే ఇక్కడ ఇచ్చిన చుట్టుకొలత ప్రకారం మనకు భుజాలు సమానం కాబట్టి ఈ భుజం పది ఈ భుజం పది అనేది ఉంటుంది పది సెంటీమీటర్లు నెక్స్ట్ వైశాల్యానికి ఫార్ములా చూద్దాం వైశాల్యానికి ఫార్ములా చూసుకున్నట్లయితే మనకు సమద్వివాహ త్రిభుజం యొక్క వైశాల్యం అండి బి బై ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వైర్ అనేది ఫార్ములా సమద్వివాహ త్రిభుజం యొక్క వైశాల్యానికి సో ఇక్కడ బి అంటే ఎంతండి మనకు ట్వెల్వ్ బై ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఏ అంటే ఎంత అండి ఏ అనేది మనం చుట్టుకొలత ద్వారా అనుకున్నాం కదా సో ఇక్కడ ఏ అంటే టెన్ స్క్వైర్ మైనస్ బి ఎంత ట్వెల్వ్ స్క్వైర్ అనేది అవుతుంది ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ బై ఫోర్ ఇక్కడ వచ్చేసి రూట్లో వాల్యూ అయితే మీరు చూడండి టెన్ స్క్వేర్ అంటే ఎంత హండ్రెడ్ టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ సో ఇక్కడ ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఎంత అవుతుంది ఫోర్ హండ్రెడ్ మైనస్ ట్వెల్త్ స్క్వేర్ ట్వెల్త్ అంటే ఎంత అండి నూట నలభై నాలుగు అర్థమైంది కదండి మనకు సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి బీ బై ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ ఏ స్క్వైర్ మైనస్ బి స్క్వేర్ సో ఇక్కడ మనం ఈ వాల్యూని అయితే చేసేసుకుంటే ఆన్సర్ అయితే వస్తుందండి సో ఇక్కడ నాలుగు ఒకట్లు నాలుగు మూళ్ళు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి త్రీ రూట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ అయితే వస్తుంది సో దీన్ని తీసేస్తే మనకి ఎంత అవుతుంది ఫోర్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ తీసేస్తే టూ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ ఇక్కడ రూట్ ఆఫ్ టూ ఫిఫ్టీ సిక్స్ అంటే ఎంత అండి స్క్వైర్ రూట్స్ వాల్యూ పదహారు పదహారుకి స్క్వేర్ రూట్ వాల్యూ అంతా టూ ఫిఫ్టీ సిక్స్ సో మూడు ఇంటూ పదహారు పదహారు మూళ్ళు ఎంతండి నలభై ఎనిమిది సో ఆన్సర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ సమద్వివాహ త్రిభుజం యొక్క భూమి పన్నెండు సెంటీమీటర్లు చుట్టుకొలత ముప్పై రెండు సెంటీమీటర్లు అయినా దాన్ని వైశాల్యం కనుక్కమన్నారు వైశాలానికి ఫార్ములా అయితే చెప్పాను కదా ఇంకోసారి కూడా రాస్తానండి వైశాల్యానికి ఫార్ములా ఏంటి బీ బై ఫోర్ రూట్ ఆఫ్ త్రీ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అండి ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది ఫార్ములా సో మనకు త్రిభుజంలో ఈ రెండు భుజాలు ఈక్వల్గా ఉంటాయండి ఇది వచ్చేసి మనకు భూమి వాల్యూ సో ఇలా మనము ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండు నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా ముప్పై నాలుగు సెంటీమీటర్లు అంటే ఒక స్తంభం ఇచ్చారండి అది వచ్చేసి మనకు ముప్పై నాలుగు సెంటీమీటర్లు ఉందంట ఇంకొక సెంటీ ఇంకొకటి వచ్చేసి పది మీటర్లు ఇంకోటి ఎంత ఉందండి ఇంకోటి వచ్చేసి పది మీటర్లు ఉందంట ఆ స్తంభాల అడుగుల మధ్య దూరం ఈ రెండు స్తంభాల మధ్య అడుగుల దూరం ఉంది ముప్పై రెండు మీటర్లు ఉందంట ముప్పై రెండు మీటర్లు మనకు ఒక స్తంభం ఎత్త వచ్చేసి ముప్పై నాలుగు మీటర్లు ఇచ్చారు ఇంకొకటి వచ్చేసి పది మీటర్లు ఇచ్చారు ఆ రెండు స్తంభాల అడుగు ఎంత ఇచ్చారు ముప్పై రెండు మీటర్లు ఉందంట అయితే పై భాగాల మధ్య దూరం అంటే మనల్ని ఈ భాగాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకోసారి క్లియర్గా అయితే వేస్తాను వచ్చేసి ముప్పై రెండు ఇది వచ్చేసి మనకు ముప్పై నాలుగు అయితే ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు టెన్ ఉంది సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలంటండి వాటిపై భాగాల మధ్య దూరం ఎంత అనేసి ఇచ్చారు సో ఇక్కడ మనకు ఇక్కడ సమానంగా ఉంటుంది కదండి ఈ లెవెల్ అనేది సో ఇది భూమి ముప్పై రెండు అయినప్పుడు ఇక్కడ కూడా ఎంత అవుతుంది ఇది కూడా థర్టీ టూనే అవుతుంది ఇక్కడ వచ్చేసి ఈ స్తంభం మొత్తం పొడవు ఎంత అన్నారు థర్టీ ఫోర్ అన్నారు అయితే ఇది టెన్ ఇక్కడ ఈ థర్టీ ఫోర్లోంచి ఈ టెన్ను తీసేద్దామండి థర్టీ ఫోర్లో నుంచి టెన్ తీసేస్తే ఎంత ట్వంటీ ఫోర్ సో ఈ భాగం ఎంత ఉంటుంది ట్వంటీ ఫోర్ అనేది ఉంటుంది సో మనకు వచ్చేసి ట్వంటీ ఫోర్ అయింది ఇది వచ్చేసి థర్టీ టూ అయింది సో మనకి ఈ కోణం కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట అదైతే చూద్దాము ఒకటి వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంకొకటి థర్టీ టూ మనకు ఇది కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటండి ఎక్స్ ఎక్స్ స్క్వైర్ ఈక్వల్ టు భుజము భుజము ఎంత ఇరవై నాలుగు స్క్వేరు ప్లస్ థర్టీ టూ స్క్వైరు ఇక్కడ క్లియర్గా అయితే రాస్తానండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి టెన్ అని ఇచ్చారు కదా ఇది టోటల్గా ఎంతుంది థర్టీ టూ అయితే ఉంటుంది ఇక్కడ కింద థర్టీ ఫోర్ అండి సారీ ఇది థర్టీ టూ భూమి మనకు అయితే మనం ఈ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఇది ఇది రెండు భూములు మనకు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా థర్టీ టూ రాసుకున్నాను ఇది టెన్ అన్నారు కాబట్టి ఈ టెన్ ఈ థర్టీ ఫోర్లోంచి తీసేస్తే ఈ మిగిలింది ఎంత ఉంటుందండి ట్వంటీ ఫోర్ ఉంటుంది సో మనకు ఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్ స్క్వైర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ స్క్వైర్ ప్లస్ థర్టీ టూ స్క్వేర్ సో ఎక్స్ స్క్వైర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ స్క్వేర్ అంటే ఎంతండి ఐదు వందల డెబ్బై ఆరు ప్లస్ ముప్పై రెండు స్క్వేర్ అంటే ముప్పై రెండు రెండు వచ్చేసి మనకు వన్ జీరో టూ ఫోర్ సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకు మొత్తము పదహారు అయితే అవుతుంది సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది పదహారుకి స్క్వేర్ వాల్యూ ఫోరు అలాగే హండ్రెడ్కి స్క్వేర్ వాల్యూ టెన్ కాబట్టి సో ఫోర్ టెన్ కాబట్టి ఫార్టీ సో ఎక్స్ ఎంత అవుతుందండి ఫార్టీ మీటర్స్ సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత ఫార్టీ మీటర్స్ చూసారు కదండి మనకు ఇక్కడ రెండు స్తంభాలు ఇచ్చారు ఒకటి వచ్చేసి మనకు థర్టీ ఫోర్ అని ఇచ్చారు ఈ స్తంభం వచ్చేసి థర్టీ ఫోర్ ఇది వచ్చేసి టెన్ అయితే కింద అడుగు భాగం వచ్చేసి మనకు థర్టీ టూ మీటర్స్ అని ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనము ఇక్కడ వాటి పై భాగాల మధ్య దూరం కనుక్కోమన్నారు కాబట్టి మనం ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు అడుగు భాగాలు సమానం అన్నారు కాబట్టి ఇది కూడా మనకు సమానంగా ఉంటుంది సో థర్టీ టూ ఇక్కడ మనకు ఇది వచ్చేసి టెన్ అన్నారు కాబట్టి ఆ టెన్ అయితే నేను తీసేసాను సో మిగిలిన భాగం ఎంత ట్వంటీ ఫోర్ కాబట్టి మనకు ఇరవై నాలుగు థర్టీ టూ ఎక్స్ సో ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలండి ఎక్స్ స్క్వేర్ వీటి మధ్య దూరము ఈ రెండుకి ప్లస్ అవుతుందండి సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ స్క్వేర్ ప్లస్ థర్టీ స్క్వ థర్టీ టూ స్క్వేర్ కాబట్టి ఇలా మనము ఎక్స్ వాల్యూను ఫైండ్ అవుట్ చేసామండి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఫార్టీ మీటర్స్ సో ఆన్సర్ వచ్చేసి ఫార్టీ ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ అండి వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి